हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु ई रोज़ मीकु ओक सिंपल रेसिपी चूपिंचबोतुन्नानंडि। एंटंटे टमाटा पच्चड़ी। टमाटा पच्चड़ी कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम। सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु, पसुपु, उप्पु, पच्चिमिर्चि मुक्कलु, करिवेपाकु, टमाटालु, शनगपप्पु, आवालु, जीलकर्र, नूने। ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో శనగపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి టమాటా ముక్కల్ని. ఒకసారి చూద్దామండి టమాటాలు ఎలా మగ్గాయో. చూడండి, చాలా బాగా మగ్గాయి కదా. ఇలా మగ్గాలన్నమాట. ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. మూత పెట్టేసుకుందాం. చూడండి, చాలా బాగా మెత్తగా ఉడికాయి కదండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్ లెగ్ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.